సూపరింటెండెంట్ గారిని చూడాలి. ఖాళీ విడుదలై వెళ్ళిపోయాడు సార్. ఖాళీ విడుదలయ్యాడు ఎప్పుడు? ఇప్పుడే, ఇందాకే వెళ్ళాడు. అయితే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఖాళీ విడుదలయ్యాడు, ఖాళీ విడుదలయ్యాడు, ఖాళీ విడుదల, ఖాళీ విడుదల, మరి ఖాళీ అన్న విడుదలయ్యాడు, మరి ఖాళీ అన్న విడుదల. ఎందుకుండే లోపలికి వెళ్ళి తీసుకొస్తా. నువ్వు వెళ్ళిన వారం రోజులకే ఆ ఇల్లు తాళం పడింది బాబు. ఆ తల్లి ఎక్కడికెళ్ళిందో ఏమైందో ఎవ్వరికీ తెలియదు. బాబు ఖాళీ, లక్ష్మిని ఎవరో వచ్చి తీసుకువెళ్ళారు. ఎవరో తెలియదు, ఎక్కడికి తీసుకువెళ్ళారో తెలియదు. బాబు,
మళ్ళీ నువ్వు మా కళ్ళ ముందుకు వచ్చావంటే మాకెంతో ఆనందంగా ఉంది బాబు. ఆ తలుపులు మూసి ఉంటే మా తలుపులు నీకు ఎప్పుడూ తెరిచే ఉంటాయి బాబు. నువ్వు మాతోనే ఉండు బాబు. ఇదిగో లక్ష్మీ భర్త అప్పుగా ఇచ్చిన డబ్బు, ఆనాడు నిండు మనసుతో ఇచ్చాడు, ఈనాడు మేము బాగానే ఉన్నాం బాబు. తీసుకో బాబు, నీకు దానం ఇస్తున్నాను అనుకో, నీ డబ్బు నీకు ఇస్తున్నాను. రా బాబు, మన ఇంటికి పోతాను రా బాబు. కానీ ఎక్కడికి పోతున్నా, జరిగిందంతా మర్చిపో. మనసిచ్చిన వాళ్ళ మధ్య బతికి గతాన్ని మర్చిపోగలుగుతా. జరిగిందంతా ఓ పాత కథ, కరిగిపోయిందో కీలక, అంతా ముగిసిపోయింది. మిస్టర్ రాజారాం. ఏ విషయం? సొంత విషయం. ఏదైనా సరే మొదట అయ్యగారి తెలియపరచాలి, ఆ తర్వాత వారు ఇష్టపడితే మీతో మాట్లాడతారు. చెప్పండి, ఎందుకు వారిని చూడాలి? ఎందుక వాడి ప్రవర్తన చూస్తేనే అర్థమవుతుంది, పగ తీర్చుకొని వచ్చుంటాడు. ఇప్పుడు ఏం చేయాలి డాడీ? ఏదో ఘోరం జరగకముంది, మనం జాగ్రత్త పడటం మంచిది కదా. ఏం డాడీ? My dear sons, please leave me alone. Daddy! Hey, Daddy! Allow me? Any problem? Naaku ishtam unde problem. Then okay. Naaku problems ante ishtame. Kaani problems techche vallante nenu ishtam undadu. Ippudu meeku evarante ishtam ledu? That is business. Adi maatram adakku. Okay. Devastha Daddy? నిలిచిపోవే రోజులేదే.
రూమ్ లేదు మిస్టర్, నాకు అవసరంగా రూమ్ కావాలి. రూమ్ ఖాళీ లేదండి. ఖాళీ లేదు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని. కంగ్రాచులేట్ చేసుకోదామని వచ్చాను. అబ్బా, నడుము విరుక్కుట్టారు. పర్వాలేదు, ఈ నొప్పి నీ ఆటోగ్రాఫ్ అనుకుంటాను. వస్తాను. నడుము విరుక్కుట్టారు కదా సార్. మాటి మాటికి వెయిటర్స్ వస్తుంటారు. వాళ్ళను ఇలా చేయకండి. Thank you.
పోట్లాడుకుంటున్నారు? అది నా రూమ్లో. బాగుంది, నన్ను అడిగితే ఇంకెవరిని అడగాలి? నీ రూమ్లోకి వచ్చి నిన్ను చంపాలనుకున్నావని నేను తని పంపాను. పైగా వాళ్ళెవరని నన్ను అడుగుతాయి. మిస్టర్, సారీ, నీ పేరేంటి? కావాలి. మిస్టర్ కాళీ, ఐఎమ్ జీకే. నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు? నీ అంతు చూడటానికి. మన ఇద్దరం బలాబలాలు తీర్చుకోవాలనుకున్నాం, కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. నీ సంగతి తేల్చాలని నేను వస్తే అంతకు ముందే వాళ్ళెవరో నిన్ను పరలోకానికి పంపాలని ప్రయత్నిస్తున్నారు. పాపం నువ్వు చచ్చిపోయావనుకో, నాకు ఆ ఛాన్స్ పోతుందిగా. అందుకని నా అంతు తేలుస్తావు అన్నమాట. ఇప్పుడు నాకు సరిగ్గా మూడ్ లేదే. నాకు మూడ్ లేదు. అవును, నీకెవరైనా విరోధం ఉన్నారా? What's your name? G.K. G. Kumar. నేను ఒక అనాథను. నన్ను పెంచి పెద్ద చేసిన వారు ఒక ముస్లిం. ఇప్పుడు ఆ జీకేకి అర్థమే మారిపోయింది. జీ ఫర్ గీతా, కే ఫర్ ఖురాన్. ఊరికి సంబంధించినంత వరకు నేను అందరికీ కావలసిన వాడిని, వ్యతిరేకులకు విరోధిని. ఇంట్రెస్టింగ్. అదరా ఉంచు, ఇంతకీ నువ్వెవరో చెప్పలేదు, అసలు ఊరెందుకు వచ్చావు? అభ్యంతరం లేకపోతే చెప్పు. నేను చూస్తుంటే మనసులో ఏదో దాచుకుని బాధపడుతుంటున్నావు. ఐ మే కరెక్ట్? పిల్లల్ని చూసే స్పీడ్. వాళ్ళని చూసే వరకు నా మనసుకు శాంతి లేదు, లారీకి బ్రేకు లేదు. రేవే, ఆ పెట్టింది కదా, అర్జెంట్ అర్జెంట్, త్వరగా. ఏం కాళ్ళి, ఊరేళ్ళు వస్తున్నావా? అవును. ఈ చల్లు నువ్వు ఎందుకు పెట్టుకొచ్చావు? కాలు చేతులు బిగిసిపోయి పోతే పోగతే వారిని తొందరగా చూడు. రేయ్ రవి, ఉషా. ఏమైంది ఉషా? ఉషా, ఉషాకేమైంది బాబా? నిన్న స్కూల్ నుంచి వస్తుంటే వర్షంలో తడిసిపోయింది, రాత్రి నుంచి ఒళ్ళంతా కాలిపోతుంది. ఈ మాట ఇంత తీరిగ్గా చెప్తున్నావా? అసలు నేనేం చేస్తే పాపం? ఏంటి కలిసి పెట్టే వర్షంలో ఎందుకు తగాలి? దానికి గొడుక్కునే కూడదు. ఏం చేయమంటావు? వర్షం వస్తుందని ముందే తెలియదుగా. ఓహో, నేను వస్తున్నానని వర్షం ముందు నోటీస్ ఇచ్చేస్తుంది. సాకులు చెప్పడానికి సిగ్గు లేకపోతే సరి, పోనీ వచ్చింది. ఓ గొడుగు పెట్టుకుని స్కూల్ పోతే ఏమైంది? నేను బయలుదేరే ముందే తడిచి వచ్చింది. కొట్టానంటే చూడు, నువ్వు తొందరగా వెళ్తే ఎందుకు తడిచొస్తుంది? నాలుగున్నరకు బడి వెళ్తారని నేను 4 గంటలకే వెళ్ళాను రా, నిన్న 3:30కే వదిలేశారు, వచ్చేసింది. నువ్వు నిన్నే రావాల్సింది కదా, నిన్ను చూడాలని ఆస్తూ వర్షంలో తడిచి వచ్చింది. నువ్వు వస్తానని రాకపోవటం నీ తప్పు.
వెంకటయ్య, ఉషకు జ్వరం తగ్గిపోయింది. ఆ ఉష, నా వల్లే కదమ్మా ఇదంతా. నన్ను కొట్టేయమ్మా, చంపేయమ్మా, చంపే. వెరీ గుడ్. ఆ ఉష, ఇలా రామ్మా. ఇదేమిటో చూసారా? రై మొద్దు, ఇది పాస్బుక్ రా. నిన్ను డాక్టర్ చదివించడానికి డబ్బు దాస్తున్నాను. నేను బాగా చదువుకుని లారీ నడుపుతాను. లారీ నడుపుతావా? కొట్టానంటే చూడు, లారీలన్నీ నాతోనే కొనిరా. నువ్వు బాగా చదువుకుని పెద్దవాడవయ్యి 10 లారీలు కొని నాకివ్వు, నేను నడుపుతా. ఉష, ఇది నీకు, నీ పెళ్లికి డబ్బు దాస్తున్నాను. దాని పెళ్లి గురించి తర్వాత చూద్దాం, ముందు నీ పెళ్లి గురించి ఆలోచించు. నాకు 2 పిల్లలుండగా ఇక పెళ్ళెందుకు? ఈ ప్రపంచంలో వీళ్ళు తప్ప నాకు ఇంకేం అవసరం లేదు కదమ్మా. ప్రతిబింబాలు
తెలుగులో ఈ మార్కులు ఏమిటే ముద్ద? పాతిక మార్కులా? చిచి, ఇదేనా నీ చదువు? తెలుగు అసలు చదవదమ్మా. నీ నోరు మీరా, నువ్వేదో పెద్ద చదివినట్టు. ఏ మాట్లాడవేమే, ఎందుకు ఫెయిల్ అయ్యో? చేటాపు ఆగు, అది చెప్పు. అసలు నువ్వేమంటున్నావు? పిల్లల్ని కొట్టే వరకు వచ్చావన్నమాట. తెలుగులో ఫెయిల్ అయి వచ్చిందిరా? అవని అయితే ఏమిటి? కొట్టకపోతే పిల్లలు బాగుపడరు. పిల్లల్ని కొడితే నువ్వు బాగుపడవు. నువ్వు గారాబం చేస్తే వాళ్ళు పాడు చేస్తున్నావు. ఈ వయసులో గారాబం చేయక గంపలు నెతికెత్తుతారా? ఇక మీద పిల్లల్ని కొట్టడం నేను చూశాను, బాగుండదు కదమ్మా. బాగా ఆలోచించు, ఒక్కసారి కాదు పదిసార్లు ఆలోచించు. సమ్మె మానటం నీకు మంచిది, నీ వర్కర్లకి మంచిది. 100 సార్లు ఆలోచించి నిన్నానికి వచ్చాం. సమ్మె చేయటం మాకు మంచిది. ఆ మంచే చెడుగా మారితే ఎవరికి? నీకు, ముఖ్యంగా నీకు. దానికి ఎదురు సమాధానం చెప్పడం మాకు బాగా తెలుసు. బెదిరిస్తున్నావా? కాదు, తప్పనిసరి ఎదిరిస్తున్నావు. వచ్చే 10 తారీఖే సమ్మె. మీరు కాదు కదా, ఆ దేవుడు కూడా మమ్మల్ని ఆపలేదు. తొందర ఎందుకు? పిల్లల్ని స్కూల్ నుంచి రాని వాళ్ళని చూసి వెళ్తాను. లోపల పెట్టు. సోము గారనే బాబు. అవును. ఒరేయ్ నీ బాబు సమ్మె చేస్తున్నాడు రా. సమ్మె అంటే ఏంటో తెలుసా? తెలుసు. ఓహో, పిల్లలకు కూడా నేర్పినట్టున్నాడు రా. సమ్మె చేస్తే మిల్లు మూసేస్తారు. ఇక చొక్కా నిక్కర వేసుకుని స్కూల్కి వెళ్ళడానికి ఈలు ఉండదు. ఇలా నూనె రాసుకుని తల చూసుకుని సోకు చేసుకోవడం ఈలు ఉండదు. ఎక్కడికి పోతున్నారు? మీ బాబు చెప్పింది వినిపించుకోడు. మా అయ్య గారికి గుండు కొరగాలని చూస్తున్నాడు. వారికి మంచి పాఠం నేర్పిస్తాను చూడు. వద్దుగురు వద్దుగురు. వాళ్ళ మామయ్య కాలి అసలే పోగిస్తే ఈ విషయం తెలిస్తే నువ్వు కాలి. వాళ్ళ నాన్నకి డేంజర్ సిగ్నల్ చూపిస్తాను. నేనే పెరిగాను. ఉషా, రవి ఏమైంది? కొట్టగురు 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 కొట్టగురు. Shh.
ఎంత పిల్లల మీద ప్రేమ ఉంటే మాత్రం మనుషుల ప్రాణాలు తీస్తాడా? ప్రాణాలు తీసింది పిల్లల మీద ప్రేమతో కాదు, ఆ పశువుల మీద అసహ్యంతో. అంటే హత్యను సమర్థిస్తున్నావా? కాదు, అది జరగడానికి కారణాన్ని సమర్థిస్తున్నాను. ఖాళీని జామీను మీద విడుదల చేయిస్తాను. ఏం చేస్తావు? మీ నక్క తిరిగి జాలి పడుతున్నాను, సమ్మెను సగర్వంగా నడిపిస్తాను. ఓహో, నీకెంతమంది పిల్లలు? ముందు ముందు మీ పోటీ ముసలతో ఎదిరించి పోరాడడానికి ఒక కొడుకు, అలాంటి బిడ్డల గంటానికి ఒక కూతురు. నాకిద్దరే పిల్లలు. ఒకటికి 10 సార్లు ఆలోచించి చెప్పు, వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఉండాలా? అక్కర్లేదా? ఏమిటి సమాధానం? నాకున్నది ఇద్దరే పిల్లలు, నా వెనక నిలబడింది వేల మంది పరిపాటు. నా బిడ్డల కన్నా వాళ్ళు వాళ్ళ బిడ్డల బతుకులే ముఖ్యం. నీ బెదిరింపులకు నా ఇంటి కుక్క కూడా భయపడదు. ఏమిటి? వెంటనే నాతో బయలుదేరా. ఎక్కడికి? రా చెప్తాను. మీ పిల్లలిద్దరూ కంపి పెద్ద పొగలు పడేశారు. Thank you.
ఓదార్చాలో నాకు తెలియటం లేదు. ఆ దేవుడే దిగివచ్చి రాజారావుని క్షమించమని అర్థించిన నువ్వు విడిచిపెట్టుకో. అతనికి నీకు జరిగే యుద్ధంలో విజయం నీకే లభిస్తుంది. ఈ ఊళ్ళో నా సహాయం నీకు కావాలనుకుంటే కబుచ్చాయి ఎక్కడ కట్టుకోవాలతను. ఓకే ఏంట్రా, మీరంతా మనసులో వేసుకుని నన్ను కొట్టడానికి వస్తున్నాడు? మన దగ్గర నుంచి తీసుకెళ్ళిన సైకిల్ చేటు కొట్లు తాకట్టు పెట్టాడట. ఎక్కడ్రా సైకిల్ అని అడిగాను, నువ్వు ఎప్పుడు ఇచ్చావు అన్నాడు. ఇచ్చాను ఒకటి అడుగు వస్తున్నాడు. రై దొంగ సన్నాసులారా, నా సైకిల్ తాకట్టు పెట్టింది కాక నా మనిషిని కొట్టడానికి వస్తారా? అక్క నువ్వు తప్పుకో, వాడి సంగతి నే తెలుస్తాను. ఎరా ఎక్కడ్రా సైకిల్? నీ దగ్గర సైకిల్ తీసుకున్నారు చూసండి. వాళ్ళు ఆడపిల్లలు అనుకోవద్దు అనుకోవద్దు. నా దగ్గర నుంచి సైకిల్ తీసుకెళ్ళినట్టు పుస్తకాల సంతకం పెట్టావే, చూపించమంటావా? అది నా సంతకం కాదు. ఏం చేస్తావు? ఏం చేస్తావా? పోయా పోయా కొట్టేస్తావా? నా ఫోన్ దొరికాయా? నోరెత్తావా? ఇదిగో నీకు చెప్పి చెప్పి అలసిపోయాను. ఆడదాన్లో లక్షణంగా పడి ఉండక నీకు దెబ్బలు అల్లంటే చెప్పేది ఉడకో తెలుసుగా. అయ్యో నా పరుగు పోతుంది, కారాపోయేది పారిపోతాను. మా బాబు గారు మా బాబు గారు పాపా అదేం కుదరవమ్మా. ఈవేళ పోలీస్ స్టేషన్ లో నువ్వు తినే బెల్ట్ దెబ్బతో నీకు బ్రహ్మాండంగా బుద్ధి వస్తుంది. నేను దెబ్బలు తింటే నీకు నొప్పి పుట్టదా? నాకేం పుట్టదు. ఇప్పుడు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళయ్యా, నువ్వు చూడాల్సిన శరీరాన్ని ఊళ్ళో వాళ్ళందరూ చూడని. కర్మ అన్నగారు పిల్లగా
చూడాలని వచ్చాను. లోపలికి రావచ్చా? రండి. నేనెవరో నీకు తెలియదు. నా పేరు సంపత్. ఏమిటి అలా చూస్తున్నావు? నన్ను గురించి అనుమానించనక్కర్లేదు. నేనెవరి చేతిలో కీలిపోమని కాను. ఒకసారి నేను చూడాలని జైలుకి వెళ్ళాను, కానీ అంతకుముందే నువ్వు విడుదలకి వెళ్ళిపోయినట్టు చెప్పారు. నన్ను వెతుక్కుంటూ జైలుకి ఎందుకు వెళ్ళారు? వివరాలు తీరిగ్గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు టైం లేదు, రాబెడదాం. ఎక్కడికి? నా ఇంటికి. ఎందుకు? మీ అక్కయ్య లక్ష్మిని చూడటానికి. Na 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 na
నువ్వు నీ అక్కయ్య భర్త నాకు బాగా తెలుసు. నువ్వు జైలుకు వెళ్ళిన తర్వాత లక్ష్మిని అనాథగా వదిలివేయటం నాకు ఇష్టం లేకపోయింది. లక్ష్మి రానన్నా ఆమె నేనే బలవంతంగా నా ఇంటికి తీసుకొచ్చాను. బాబు నీకు తెలియని మరో రహస్యం చెప్తాను. నీ కుటుంబాన్ని నాశనం చేసిన వాడే నా కుటుంబాన్ని కూడా నాశనం చేశాడు. వాడి మీద పగ తీర్చుకోవటమే నా ఏకైక లక్ష్యం. ఆ విషయాలని సావకాశంగా చెప్తాను. నేను అసలు అక్కయ్యను చూస్తాను అనుకోలేదు. మీ దయవల్ల నా అక్కయ్యను చూశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అక్కయ్యను తీసుకెళ్తాను. నువ్వు వెళ్ళటానికి వీలు లేదు. ఇక నుంచి ఇది మీ ఇల్లు. నేను మీ తండ్రి లాంటి వాడిని. ఇంతకన్నా నేను ఇంకేం చెప్పలేదు. అమ్మా లక్ష్మి, మీ తమ్ముడికి నువ్వన్నా నచ్చ చెప్పమ్మా. నేను పరాయి వాణ్ణి కానని. ఇక్కడే ఉందాం. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నన్ను వదిలిపెట్టి పోవద్దురా. నాన్న అందరూ పొందడానికి రండి. ఎక్కడున్నావా? ఈ అమ్మాయి నా కూతురు గీత. ఇంతకుముందు ఈ అమ్మాయిని ఎక్కడైనా చూశావా? చూశాను, కానీ ఇలా చూడలేదు. మరో అవతారంలో అర్థమైంది. ఆమె పేరు అనిత. ఈలాగే చాలా మంది ఆమెను చూసి పొరపాటు పడుతుంటారు. మా అమ్మాయి స్కూల్ టీచర్ గా పనిచేస్తోంది. అమ్మా గీత, ఇతను లక్ష్మి తమ్ముడు కాళీ. రండి భోంచేద్దాం. కాబుట్లు పగల కొట్టింది. ముందు వాటికి డబ్బు తీసుకురా. పన్నెండు సోరా పుట్లుకా? ఏ పగల కొట్టింది ఎనిమిదేగా? ఏ గోవింద్, ఎవరితో గొడవ పెట్టుకుంటున్నావో తెలుసా? నువ్వు కావాలంటే కింద పడిన గోళీ లెక్క పెట్టు. పన్నెండు ఎనిమిది అనేది నీకే తెలుస్తుంది. ముందు నువ్వు తోలు పగలు ఇస్తావా లేదా? ఇవ్వనంటే ఇవ్వను. ఇవ్వవు? ఏంటి గొడవా? సోరాబాటు చేసిన గొడవన్నా. తయారమ్మా, నువ్వైనా మారు, లేదా నీ కొట్టుండే చోటైనా మార్చు. లేదంటే? లేకపోతే నేను అసలే మంచోడు కాను. మంచోడు? అదే లేదు. తయారు సోరా బుడ్డి లేకపోతే నువ్వు ఎంత మంచిదాని. హలో జీకే. హలో కాళీ. హలో, ఏంటి వచ్చావు? అవును, వీళ్ళంతా ఎవరు? ఇది మన సామ్రాజ్యం, వీళ్ళంతా మన ప్రజలు. వాడు గోవిందు, పాపం తెలియకుండానే మగారుగా పుట్టేశాడు. ఈవిడ తాయారమ్మ, పాపం తెలియకుండానే ఆడపిల్లగా పుట్టేసింది. ఇది అరివేలు, పాపం తెలియకుండానే నన్ను ప్రేమించేసింది. గారిది నేను తెలియకుండానే అడుగుతున్నా. ఈయన ఇతను నా స్నేహితుడు. ఈ ఊరు కొత్త. పేరు కాళీ, శౌర్యంలో పులి. పులి గుహ ఎక్కడుంది? ప్రస్తుతం ఈ పులి గుహలో లేదు, తోడేల కోసం వెతుకుతోంది. కమ్మ కాళీ, మన లోపలికి మారుతున్నాం. ఏంటి, తోడేల్ని వెతుకుతుందని లోపలికి వెళ్తాడే? అదే కదా, తోడేలు ఇక్కడే ఉంటే. జీకే శుభవార్త. ఏమిటి? మా అక్కని కలుసుకున్నాను. నిజంగా? ఈ ఊళ్ళోనే వెతకపోయింది. తీగ కాలికి తగ్గి ఆశ్చర్యం ఉంది. అయితే నీ ఉద్రేకం కొంత తగ్గిందన్నమాట. తగ్గలేదు, ఇంకా ఎక్కువైంది. మా అక్కయ్యను ఒంటరిగా ఎవరూ లేని అనాథగా చూసినప్పుడు నా ఆవేదనకు అంతు లేకపోయింది. అన్న, మొదటిసారిగా ఇక్కడికి వచ్చారు, ఈ కూల్ డ్రింక్ తీసుకుని. కాళీ, నువ్వు ఇక్కడే ఉండు. ఇది మీకు అన్ని విధాలు తగిన చోటు. అవునండి, ఇదే మీకు చక్కని చోటు. నా వ్యాపారం బాగా సాగుతుంది. ఏమంటావు? సరే. Oh, my God.
పాప ఆత్మని బలి తీసుకోవడం వల్ల ఏం సాధిస్తావురా? నేల పాలైనా నా బిడ్డలు లేచి వస్తారా? మట్టి పాలైనా నా బొట్టు కాటుక దక్కుతాయా? ఒరే, నాకు నా అన్న వాడివి నువ్వు ఒక్కడవే మిగిలేవురా? ఆ అదృష్టం కూడా లేకుండా చేయాలనుకుంటే చంపరా, వెళ్ళి చంపు. కానీ ఒకటి మర్చిపోకు, ఆయన బిడ్డలు దూరం అయ్యాక వాళ్లతోనే ఈ ప్రాణము లేచిపోయేదిరా. కానీ నువ్వెప్పటికైనా జైలు నుంచి తిరిగి వస్తావని, నువ్వు ఈ లోకంలో దిక్కులేని వాడివి కాకూడదనే కార్చిచ్చిన కడుపులో పెట్టుకొని బ్రతుకుతున్నాను. అది నా తెలివి తక్కువతనం అనుకుంటే అలాగే సంప్రహ, వెళ్ళని పడు తీసుకో. బతికిన వాళ్ళ మనశ్శాంతి కోసం పోయిన వాళ్ళ ఆత్మశాంతిని ఒబ్బు చేస్తావు. కాళీ, పగని లక్ష్యం నీ ఊపిరి, అది మర్చిపోకు. నానా, ఈ దేశంలో చట్టం అనేది ఒకటి ఉంది, అది మర్చిపోకు. అది చేయాల్సిన పని. మీరు చేయాలనుకోవడం తెలివి తక్కువ. ఆడపిల్లవి అంతకంటే ఇంకేం మాట్లాడగలవు? అయితే తోడబుట్టిన దాన్ని అనాథన చేసి జైలుకు వెళ్లేవాడు మగవాడా? గీత, ఏమిటి? ఇది నీకు సంబంధించిన విషయం. ఏ, వాళ్ళింటి విషయాల్లో మీకు మాత్రం సంబంధం ఉందా? అది నీకు అప్పుడే చెప్పలేదు. కానీ ఆ రాజారాం ప్రాణాలతో ఉంటే ఇలాంటి అభాగ్యుల మాంగల్యాన్ని నువ్వు మట్టిపాలవు. కానీ చిరోదారానికైతే ఆడవాళ్ళ సలహా కావాలి. కానీ పాముని చంపడానికి, పగదించుకోవడానికి అక్కడ ఆడవాళ్ళు కానీ విషంగకి నాగుబానుకు పాలు పోసి పూజలు చేస్తారు. ఏంటి ఒంటరిగా కూర్చున్నారు? ఇల్లు వాకిలి లేదా లేక కావలసిన వాళ్ళు లేరా? ఏమిటలా స్వామీజీలా కూర్చున్నారు? అబ్బా, నొప్పిగా ఉంది. నేడు కొంచెం మాట్లాడండి, మాట్లాడితే నోటి నుంచాలు రాలిపోతాయని భయపడుతున్నారా? నన్ను ఒంటరిగా వదిలి వెళ్తారా? ఏం సార్, ఆడపిల్ల కోరి పలకరిస్తే సులకరగా ఉందా? నా ధోరణే అత్త. ఏమిటో మగవాడు కలయబడి మాట్లాడితే కళ్ళు రానగొట్టాలి అనిపిస్తుంది. ఎవరి దగ్గర నా అంతట నేను ఇలా కల్పించుకుని మాట్లాడింది లేదు. మీరెవరో నాకు తెలియదు, చూస్తుంటే ఏదో పెద్ద కష్టాలు ఇరుక్కున్నట్టున్నారు. ఏమై కరెక్ట్? ఏమిటి అలా గాభరా పడిపోతున్నారు? సినిమా తీయడానికి కాదు, చూడ్డానికి. మొట్టమొదటిసారిగా ఈ అనిత సినిమాకు పిలిచిన మొదటి మనిషి మీరే. ఆ, మీ పేరు తెలుసుకోవచ్చా? కాళీ. కాళీ, గుడ్ నైట్. ఎందుకు అడుగుతున్నావు? ఇన్ని ఏళ్ల నుంచి ఈ ఊళ్ళోనే ఉంటూ నిన్ను నేను చూడలేదంటే ఆశ్చర్యంగానే ఉంది. నేను ఇల్లు వదిలి ఎక్కువ బయటికి రాను, నేను ఇంట్లోనే ఉండను. అవును, నువ్వెవరు? నువ్వు మీ అమ్మ పోలిక? నేను కూడా మా అమ్మ పోలికే అని మా డాడీ మాటి మాటికే అంటుంటారు. కానీ మా డాడీ నాలా ఉండరు. అవును, నువ్వెక్కడుంటున్నావు చెప్పు. ఏ, మా అమ్మ దగ్గరకు నిన్ను తీసుకువెళ్ళి ఒక గమ్మత్తు చేసి ఆవిడ్ని ఆశ్చర్యంలో ముంచేస్తాను. అడ్రస్, అడ్రస్. అది నీకు అనవసరం. అదంతే. అమ్మో, నాకంటే నీకు పొగరు ఎక్కువగా ఉంది. వస్తా.
నేను చెప్పేది దయచేసి వింటారా? మా నాన్న మాట విని ఎవరిని బలి తీసుకోవద్దు. దాని మూలంగా మీ యొక్క అనాథ అయిపోతుంది. ఆవిడ అనుభవించింది చాలు. మీరైనా ఆవిడని సంతోషపెట్టండి. కుదిరితే మీరు చదువుకున్న పిల్లనే పెళ్లి చేసుకోండి. మీ పిల్లల్ని చూసుకుంటూ మీ అక్క సంతోషంగా ఉంటుంది. ఏమంటారు? నేను చెప్పాను, తర్వాత మీ ఇష్టం. వస్తాను. టాక్సీ. హాయ్ బేబీ. టాక్సీ కోసమా? కమాన్. ఏ చిట్టి వినపడలేదా? డ్రాప్ చేస్తాను అన్నానుగా. ఆఫ్టర్ ఆల్ హోటల్లో డాన్స్ చేసే అమ్మాయి నీకింత కోపమా? నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళటానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. కమాన్. లిఫ్ట్ ఇస్తానుగా. వస్తావు రావా, నీకు డబ్బుతో అభిషేకం చేస్తాను. ఏమంటావు? అదంతా నాకు అనవసరం. నువ్వు ఆడతలేవు, నాకు చాలు. నన్ను కాపాడండి, కాపాడండి. తమ్ముడు నువ్వెవరు? ఇందులో నీ జోక్యం అనవసరం, అది నా భార్య. సార్ సార్, అది నిజం కాదు, నమ్మకండి. సార్ రండి పోదాం. తమ్ముడెవరో చెప్పలేదే. నేనెవరో వీధిని వెళ్లేవాడిని ఎవనే నడుపు చెప్తాడు. అంత పెద్ద రౌడీవా నువ్వు? మర్యాదగా మాట్లాడు. రాయ్ నేనెవరు చెప్పు. కోటీశ్వరుడు రాజారావు గారి ముద్దుల కొడుకు. రాజారావు కొడుక? మీరు చేసిన పాపాలకు ఫలితం మీ పిల్లలు అనుభవిస్తున్నారు. ఇది ఎక్కడికి తేలుతుందో నాకే తెలియడం లేదు. ఇంకా వాడేమన్నారో తెలుసా సార్? చెప్పమంటారా సార్? చెప్పు. మీ అయ్యగారి వీపును కూడా నేను ఇలాగే సంతకం పెట్టే రోజు ఒక రోజు వస్తుందిరా అన్నాడండి. ఇకేనా ఇకేనా? నీకోసం ఎవరో వచ్చారు. ఎవరది? ఖాళీ. ఎక్కడ? గుళ్ళకెళ్ళి చూడు, వర్క్షాప్లో అడుగుతాడే. ఎక్కడ ఖాళీ? ఏ ఖాళీ? నువ్వు హోటల్లో దెబ్బలాడేవే ఆ పొరుగురు మనిషి, అతను నీ ఫ్రెండ్ అని విన్నావు. ఎక్కడ అతను? ఎవరు మీరు? అది నీకు అనవసరం. మితిమేరుతున్నారు. జీకే అన్న దగ్గర ఒళ్ళు రిపేర్ చేయించుకోవడానికి వచ్చారా? పార్ట్ పార్ట్లుగా ఓడదీసి ఓవరాయి చేస్తాడు. ఎక్కడ అతను? ఎవరు మీరు? ఒకటోసారి ఖాళీ ఎక్కడ? మీరెవరు? రెండోసారి చెప్తావా లేదా? మీరంతా ఎవరు? మూడోసారి సమాధానం చెప్పరా? గోవిందు, 10లో ఒక నంబర్ చెప్పు. 9. Thank you.
వీడేంటి బెల్లం కొట్టిన రాయిలో నించున్నాడు అది కదా ఏంట్రా హీరో కట్ట స్టైల్ గా ఫోన్ కొడుతున్నావు ఏంటక్కా ఇంత ఆలస్యంగా వస్తున్నావు నువ్వుంటే అసలు ఇలా జరిగేదేనా ఏంట్రా ఏం జరిగింది మన గోవిందుని ఎవరో నలుగురు కొట్టి లాక్కుపోయారు మన జీక కాలి వెనకాలే వెళ్ళారు ఇప్పుడు ఏం చెప్పాక మనం ఏం చేస్తాం ఇద్దరు వీరులు వెళ్ళారుగా కొట్టి తీసింది నేను బాగా కొట్టస్తాను ఇంకా మంచి చేయాలి పది మంది నచ్చాలి
మంచి చెయ్యాలి, పది మంది నచ్చాలి, అది పుణ్యం చేస్తే ఎప్పటికైనా ఫలితం ఉందిరా, నువ్వు పాపం చేస్తే నీ దగ్గర నిన్నే వెంటాడేలురా, న్యాయమైన దారిలోన సాగిపోదా పడదా, మంచి చెయ్యాలి, పది మంది నచ్చాలి. కాలం అనుకూలమైన నాడు కండవును, విజయే ఎదురైన ఎవడైనా పాడవును, రాసే బాగా ఉండాలి, ఏ శుక్రుడో ఏ రాహుడో శనిదేవుడో జాతకమే మాట్లాడి యోగం ఇవ్వాలి, న్యాయమైన దారిలోన ఆగిపోదాం పడదాన, మంచి చెయ్యాలి, పది మంది నచ్చాలి. ధర్మం కావగ హరితాల్సే అవతారం, న్యాయం కాక మనకి వ్యాపారం, చేద్దాం జాతికి ఉపకారం, ఏనాటికి మన మాటకి మన ధాటికి, రావణులు కీచకులు కటకటలాడాలి, న్యాయమైన దారిలోన సాగిపోదాం పడదాన, మంచి చెయ్యాలి, పది మంది నచ్చాలి. ఎన్నో జన్మల అనుబంధం మన స్నేహం, ఇలలో ఎన్నడూ విడిపోని సంబంధం, త్వరమే కాదా మన చెలివి, కష్టాలలో నష్టాలలో సౌఖ్యాలలో ఇద్దరము ఒక్కటిగా తట్టుకోవాలి, న్యాయమైన దారిలోన సాగిపోదాం పదరాల, మంచి చెయ్యాలి, పది మంది నచ్చాలి, అది పుణ్యం చేస్తే ఎప్పటికైనా ఫలితం ఉందిరా, పాపం చేస్తే నీ దగ్గర నిన్నే వెంటాడేనురా, న్యాయమైన దారిలోన సాగిపోదాం పదరాల, మంచి చెయ్యాలి, పది మంది నచ్చాలి, మంచి చెయ్యాలి, పది మంది నచ్చాలి. అరవేలు, ఓ మంచి ఫోటోగ్రాఫర్ తీసుకురా. ఎందుకు? ఈ శుభ సమయంలో మనం అందరం కలిసి ఓ ఫోటో తీసుకుందాం. ఏ ఫోటో? ఉంటాయా ఉంటాయా, నేను చీర పోతాను. అడగ వచ్చాయి కాదు కాదు, వేరే చీర కట్టుకుని త్వరగా వచ్చాయి. వెళ్ళిన వాళ్ళు పత్తలేరు, నేను చూసానా? నువ్వు నేను ఆ చోటుకి వెళితే మనకు మర్యాద ఉండదు. సార్, మీ పేరుతో ఈ పార్సల్ వచ్చింది. ప్రేమతో పంపిన వారు చీకే కాలి. చూడండి, చెప్తారు ఎవరి జీకే తెలుసుకుందాం. ఇలాంటి వివరాలు పంపించావు, నీకు గుర్తుందా?
మనం పంపిన వాళ్ళకంటే వాళ్ళ గట్టి వాళ్ళని తెలుసుకో. తినే చెల్లికి సరిపోయే పని చేయండిరా. ఇంకొంచెం చేపట్లో 50 కళ్ళు వస్తాయి, అందరికి క్రాప్ చేసి షేవింగ్ చేయాలి. వేణులు సిద్ధం చేయి, నలుగు పెట్టి తలంటాలి. ఏమిటి అలా చూస్తావు? కొట్టడి మెకానిక్ ఎవరన్నా పిలవండి. ఇకన్నా సుమారు 17-18 పార్టీ వచ్చింది, ఎగిరి గంతేసి బయటికి రా. ఈ మాటల్ని ఎక్కడో చూసేట్టుంది. హలో, ఏమిటి ఇక్కడ ఉన్నారు? హాయో. ఫైన్, థ్యాంక్ యూ. ఒరే, నేను సార్ కలుస్తున్నాను, కోడ్ అడిగారా? ఏంటి ఆశ్చర్యంగా ఉంది, ఆ రోజు కోడి పుంజులా దెబ్బలాడుతున్నారు. రాజీ అయిపోయారా? 10లో ఒక నంబర్ చెప్పండి. 7. 7 జన్మలకు మీ ఇద్దరు స్నేహితులమే. గుడ్. రైలు సార్. నేను రెడీ సార్. ఏయ్, నువ్వా? వీళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? వీళ్ళంతా మీకు తెలుసా? తెలుసా, వీళ్ళంతా మా ఇంట్లో పనిచేసే వాళ్ళు. మీ ఇల్లు అంటే రాజారావు ఇల్లా? అవును. రాజారావు నీకేమవుతాడు? మా నాన్నగారు. నువ్వు రాజారావు కూతురువా? అయితే ఇంటి ముందు అమ్మాయి చేతికి జీపుని ఇచ్చి ఊడవు మనం. అమ్మాయి వెతుకుంటూ కాపొస్తాడు, వాడి చేతికి స్పాన్ ఇద్దాం, ఒక కుటుంబానికి సహాయం చేసినట్లు. మర్యాదగా మాట్లాడు. అమ్మాయి పడిపోయి ఇందాక నేను ఒక మెకానిక్ షాప్ కు వెళ్ళాను. అక్కడికి మన వాళ్ళు వచ్చారా? మీకెలా తెలుసు? ఇంతకు ముందే వార్త వచ్చింది. అక్కడ ఇద్దరు ఖాళీ అండ్ జీకే. అవును. మీకెలా తెలుసు? వార్త వచ్చింది. నాకేమీ అర్థం కాలేదు. నేను మీ కూతుర్ని చెప్పగానే వాళ్ళిద్దరూ నన్ను పట్టుకోవడానికి వచ్చారు. రాస్కెల్. వాళ్లకు నీకు ఏమిటి విరోధం? మన వాళ్ళు రాకపోతే నీ పని ఏమో లేదు. ఎంత కోపంతో నన్ను పట్టుకోవడానికి వచ్చారో తెలుసా? డాడీ, నేను దొరికినట్టయితే నన్ను చంపేసేవాడు. ఐదు నిమిషాలు రెడీ చేస్తారు, ఓకే?
మీరేం భయపడకండి, వాళ్ళిద్దరిని చెక్కు కుదరకుండా నేను తీసుకొచ్చాను. ఏ నమ్మకం లేదా? మీ నాన్నగారు మాత్రం సరే అంటే నిన్న అడ్డం పెట్టే వాళ్ళ కథ ముగిస్తాను కదా. అయ్యగారు లోపల ఉన్నారు, కూర్చోండి. మీ అయ్యం త్వరగా రమ్మను, మాట్లాడే వెంటనే వెళ్ళాలి, మాకు చాలా పనులు ఉన్నాయి. మీ అయ్యగారు ఏం చేస్తున్నారు? పూజ గదిలో ఉన్నారు. వేడకాని వేళ పూజలు ఉంటాయా? త్వరగా రమ్మను, కవరెప్పు కాఫీ తాగించుకుంటామంటే. ఏయ్ ఇట్రా, రెండు కాఫీ తీసుకురా. ఏయ్ ఒక్క కాఫీ చాలు, మా వాడు మీ ఇంట్లో పచ్చి మంచిని కూడా తాగరు. ఏయ్ ఒక్క కాఫీ చాలు. సిగరెట్ ఏమైనా తాగించుకుంటామంటే. ఏం సిగరెట్ సార్? మీ అయ్యి తాగేది. సెక్రటరీ, నిన్న ఎస్టేట్ గల్ వచ్చాయా? వెళ్ళాను సార్, అన్ని పనులు అయిపోయినాయి సార్. డాక్టర్ గారితో కూడా మాట్లాడాను, 6 గంటలకు వచ్చి మీతో మాట్లాడతానన్నారు. హలో, యా స్పీకింగ్. రేపు ఉదయం 8 గంటలకు నన్ను కలుసుకో. ఓకే సార్. హీఈస్ మిస్టర్ జీకే, మిస్టర్ కాళీ. హౌ ఆర్ యూ? హాయ్. ఏం పరి మీద వచ్చారు? తమను దర్శించుకోదామని. వెరీ కైండ్ ఆఫ్ యూ. అవును, ఇతన్ని ఇంత ముందు ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఆయన మీకు చాలా బాగా తెలుసు. ఐ సీ. సావకాశంగా మాట్లాడుకుందాం. మీరు బాగా తయారైనట్టున్నారు, బాగా రెస్ట్ తీసుకురండి. సెక్రటరీ,
వీళ్ళని బాగా చూసుకో. అలాగే సార్. వచ్చేసిందే వచ్చేసిందే, నాకేమిటో దడగా ఉందే. అసలు నేను రౌడీ, దాంతో పోట్లాడాలంటే నాకేమిటో భయంగా ఉందే. అది రౌడీ అయితే నువ్వెవరే? రౌడీలకు రౌడీవి భయంగా ఉందే. సోడా బుట్టి లేకపోతే నేనేం చేయను. ఇప్పుడు ఏం చేయాలి? సోడా బుట్టి లేదే. అబ్బాబ్బాబ్బా, ఏమిటని ఇది? ఎంత పెద్ద ఆపదలో జీకే కాలు చిక్కుకున్నారో నీకు తెలుసా? దానికి నన్ను ఏం చేయమంటావే? ఇప్పుడు ఆ రౌడీ రంగమ్మ, అదే ఆ అనిత మోటార్ బైక్ లెట్ వస్తుంది, నువ్వు దానికి అడ్డం పడాలి. అడ్డం పడాలా? అవును పడాలి. అదిగో అది వచ్చేస్తుంది. ఏం కూర్చావే? ఎముకలు ఏరేస్తాను, జాగ్రత్త. ఓ దారులు పెట్టారా కాలా? నేనెవరో తెలుసా? నువ్వెవరో నాకు బాగా తెలుసు. మర్యాదగా నా వెంటరా, లేకుంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఇదిగో జీకే అన్న డ్రెస్, త్వరగా పనికానివ్వండి. ఎవరైనా వచ్చారంటే మొత్తం అంతా తారుమారవుతుంది. సాయరమ్మా, ఇప్పుడు అవేం వద్దు, నాకు కొంచెం కూడా నచ్చలేదు. ముందు అమ్మాయిని ఇంటికి పంపించే. గీత, దీని మీద జాలి పడద్దు. జాలి పడ్డావో వాళ్ళిద్దరు ప్రాణాలు అన్యాయంగా పోతాయి. వెళ్ళి కలిపేసిరా. నేను వెళ్ళి వెళ్ళా? అయ్యో కర్మ, నువ్వు ఇంకా ఇక్కడే తగలడ్డావా? వెళ్ళవయ్యా, వెళ్ళ. మాలా మిమ్మల్ని ఎవరు తీసుకుంటారు? కాశ్మీర్ వెళ్ళి ఐస్ గడ్డల మీద ఆడుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అందుకని కాశ్మీర్ ని ఇక్కడ తీసుకొచ్చాం. ఎలా ఉంది? కొంచెం చూసి నడుచుకో. లేదంటే మనందరినీ ఉప్పు పాత్రలో వేసి ఒరేస్తారు. ఎక్కడ పోతున్నావయ్యా? అయ్యి కాదు, అమ్మ అమ్మ అమ్మ. మేడం, డాడీ ఇక్కడ. నాన్నగారు, ఇద్దరు ముఖ్యమైన గెస్టులతో రహస్యంగా మాట్లాడుతున్నారు. ముఖ్యమైన వాళ్ళ? నేను వారిని చూడాలి, రండి పోదాం. మేడం, కొంచెం ఇలా వస్తారా? నాన్నగారిని చూడడానికి మీరు ఒంటరిగా వెళ్తే బాగుంటుంది. వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా నాకు కావాల్సిన వాళ్ళే. పర్వాలేదు, వాళ్ళే వస్తారు. ఓకే మేడం. వీళ్ళంతా ఎవరు? మేమందరం అంత ఫ్రెండ్స్మే. అనిత తల్లిని కొత్తగా చూసినట్లు అలా అరుస్తావేంటి? అది ప్రేమ, నీకేం తెలిసినే. రండి భోజనం చెప్పా. వద్దమ్మా, నేను డాడీని చూసొస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళాలా? ఏమ్మా, నీ తండ్రి అరాచకాలు, నీ కళ్ళతో చూద్దాం. మహాపాపం అమ్మా, నేను అక్కడికి వెళ్ళేది చూడ్డానికి కదమ్మా, ఆపు చేయడానికి. నా ఫ్రెండ్. విరోసుల మీద నాకుండే అభిమానం అమ్మా. ఇదే అభిమానం ఉంటే కోపం వస్తే ఏం చేస్తారు? ఒంటికి నూనె రాసి నిక్కుల్లో నీలాడిస్తారు. అదే జరిగింది. అయ్యో దుర్మార్గుడు, వీరది నాన్న. వాళ్ళకి ఈ రోజుకి శిక్ష చాలు, ఆపమని చెప్పండి. ఏమా ఈ రోజుని
ఒకేసారి చంపకూడదు. ప్రతిరోజు అనుగుణమైన చిత్రవత చేస్తూ చంపాలి. దియా, నువ్వు బాబుని మించిపోయావే. నువ్వు చెప్పినా కరెక్ట్. ఇవాళకి చాలు, వెళ్ళి తీసుకెళ్ళండి. నువ్వు స్నానం చేసేటప్పుడు ఎవరైనా చూస్తే వెంటనే తీసుకొచ్చి ఇక్కడ పడుకోవాలి. ఇలా గుండెకుంటే అందరూ ఇక్కడ పడుకోబడతారు. తాయారమ్మా, రాజారాం పుణ్యం అని అలాంటి పరిస్థితి వస్తే నువ్వు కూడా నా పక్కనే పడుకో. చివరి క్షణంలో అయినా కాస్త వెచ్చగా ఉంటుంది. అనిత, ఇలారా అనిత, ఖాళీ సాధారణమైన వ్యక్తి కాదు. అతను ఎవరో తెలుసుకోకుండా నువ్వు తొందరపడకూడదు. ఇదివరకే ఒక హత్య చేసి జైల్లో ఉన్నాడు. ఎవరో విరోధంలో ఆ మీద కూసుకొడుకుంటారు. అవును, అందుకే ఇక మీదట అతనికి ఇంట్లో జరిగే మర్యాదల గురించి నువ్వు భయపడము లేదా నన్ను ఒక దుర్మార్గుడు అని అనుకోవటము జరగకూడదు. అనిత, నీ కూడా వచ్చిన వాళ్ళు బయటికి పంపడం మంచిదనుకుంటాను. ఈ రాత్రికి మాత్రం ఇక్కడే ఉంచి పొద్దున్నే పంపేద్దాం. సరే నీ ఇష్టం, కానీ ఒక విషయం, ఇక్కడ జరిగింది ఏదైనా వాళ్ళు బయటికి చెప్పారో అది వాళ్ళ ప్రాణాలకే అపాయం. ఈ సంగతి వాళ్ళతో గట్టిగా చెప్పు. ఏం చెప్పాడా? రండి, రూమ్లోకి మాట్లాడుకుందాం. రూమా? ఏ రూమ్ కనుకుంటాం? ఏ రూమ్ అని తెలియకపోతే ఉన్నది ఒకే ఒక రూమ్, బాత్రూమ్. అందులోకి పోదాం. ఏ బాయ్, కమ్ హియర్. కమ్ హియర్. ఏమా? అనితమ్మ రూమ్ లో నా ఇది 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 చేతు సంచి హ్యాండ్బ్యాగ్. హ్యాండ్బ్యాగ్ అంటున్నాను తెలియదా? వాడికి తెలియదే. తెలుసా? తెలుసమ్మా. అది అక్కడ ఉంది. నువ్వెళ్ళు, నేనే తీసుకుంటా. ఎలా ఉంది తయారమ్మా? సోరా బుడ్డి లేకుండానే నీ బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. పక్కనే మగవాళ్ళు లేరనుకో, నా బుద్ధి చాపలా పనిచేస్తుంది. నీ మొగాడు కదా? అవును, నీ మొగాడు కదా. అబ్బా, నీ కీచులాట తర్వాత. ఇప్పుడేం చేయాలి ఐడియా చెప్పు. ముందు ఎంత త్వరగా వాళ్ళిద్దరిని తప్పించాలో ఆలోచించండి. ఏం చూస్తున్నారు? ఈ స్థలం మీకు చాలా హాయిగా ఉంటుంది. మీరిక్కడ ఉండాల్సింది ఒక్క 48 గంటలు మాత్రమే. ఈ చెరువులో ఉండే పాములు పురుగులు మీకే కొరత లేకుండా చూసుకుంటాయి. అయితే చెరువులో విశేషం ఉంది. ఉండండి, నీటి మట్టం పెరిగిపోతుంది. ఇప్పుడున్న నీటి మట్టం సాయంత్రంలో మీ తల మించిపోతుంది. అప్పుడు శ్వాస పీల్చడం కష్టమవుతుంది. దాని గురించే బాధపడకండి. వీలు ఉన్నంత వరకు గాలి పీల్చుకోండి. ఒకవేళ వీలు లేకపోతే ఒకేసారి గాలి గాలిలోకి వదిలేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. వండిరా. Thank you.
నీళ్లలో ఇల్లు కట్టి లాక్కుపోతున్నారేటి? అక్కడికి పోతే ఒకటే కుక్కలు పట్టారు, కాట్లో గుర్రాలు మనం, ఇక్కడ నీళ్ళలో ఇల్లు అంత అయోమయంగా ఉండే. ఏంటి దాన్ని అలా చూసుకుంటున్నా? అని పాప పుల్లారా, ఏమిటో అసలు నాకేం అర్థం కావడం లేదు. అటు చూడు, అటు చూడు పాప, రాత్రంతా జీకే కాళీ నీళ్ళలో ఎలా బాధపడుతున్నారు. అలివేలు గీత, మీరు ఇక్కడ ఉండండి, నేను తాయారమ్మా చెప్పండి, అక్కడికి వెళ్ళి కాళీకి జీకేకి మనం వచ్చినట్టుగా జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే అలాగే. ఏమిటి, ఏం చేస్తున్నావు? ఉండి చెప్తాను, మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే ఒకటే దారి, నీళ్ళలో మునిగిపోవడమే. నీకు బుద్ధిందా? నీళ్ళలో మునిగినప్పుడు ఊపిరాడకు బయటకు వస్తే అప్పుడు పట్టుకోరా. అందుకే ఇవన్నీ చేసేది. ఒక టాబ్లెట్ పిక్చర్ లో ఇలాంటి గొట్టాన్ని నోట్లో పెట్టుకుని కొన్ని గంటలు నీళ్ళలో ఉంటాడు. కాళీని జీకేని ఈ విధంగానే తప్పించాలి. అయితే కానీ 50 రూపాయలు పేలదు. 75 రూపాయలు పేలుతుంది. 100 రూపాయలు పేలదు. ఓకే, డన్ డన్. నీళ్ళలో తలకిందులుగా పడితే పరువైపోతుంది. నాకు ఆ భయం లేదు. పేలదు. 100 రూపాయలు. అన్నయ్య అన్నయ్య. ఏమిటనిత? ఏమిటి ఘోరం? ఇది ఒక ఆట అమ్మా. ఆట? అవును, ఈ తుపాకీలో ఒకే ఒక చోట ఉంటుంది. అది ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. ఇది పేలుతుందా పేలదా అనేదే పన్ను. పేలితే మనిషి చచ్చిపోతాడుగా. మనకు వాడి ప్రాణం ముఖ్యం కాదు, ఈ ఆటలో ఉండే థ్రిల్ ఉంది, అదే మనకి జాలి. ఓకే, ఇది ఇప్పుడు పేలుతుంది. 50 రూపాయలు పేలదు. 100 రూపాయలు డన్ డన్. వస్తాయన్నయ్య, ముందు ఈ తమాషా ఆపండి. ఏమంట? వీళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి నాకు ఛాన్స్ కావాలి. నీ చెల్లెన్నని నిరూపించుకోవద్దా? వెరీ గుడ్, నీ కోరిక నేను కాదని తలుచుకోలేదు. తీసుకో, తీసుకోండి. వెళ్తున్నావు, దీన్ని వీడి ముక్కులో పెట్టి రక్తాన్ని బయటికి లాగబోతున్నాను. ఆ రక్తం నేను తాగబోతున్నాను. మన ఇద్దరిలో పంజం, ఇది పేలుతుందా పేలదా? పేలదు. 2000 రూపాయలు పందెం. ఓకే, 1 2 3.
అయ్యో అలా చూడండి. ఆపండి, ఆగండి. ఏమిటిదంతా? అనితను వెళ్ళనివ్వండి. వెళ్ళనివ్వండి అంటే అర్థం కాలేదే. అనిత ఇక్కడ ఉండక్కర్లేదు అని దాని అర్థం. ఎందుకని అడుగుతున్నాను? అనిత మీద పగ తీర్చుకోవటం న్యాయం కాదంటున్నాను. మీరు ఎందుకంత దయ చూపిస్తున్నారు అని చెప్పనా? మీరు రాజారాం తొత్తులు ఖాళీ. ఇన్నాళ్ళు మీరు వేసింది వేషం. ఆ రాజారాం కి విరోధిలో నటించి ఇక్కడందరినీ మోసం చేశారు. మీ చెప్పేది విను. ఇంతవరకు చెప్పింది విని మోసపోయింది చాలు. ఆ అమ్మాయిని కట్టిపారైంది. ఎవరైనా అమ్మాయిని తాకారో నేను రాక్షసుడిగా మారాల్సి వస్తుంది. దారిదులు, నాకు ప్రత్యేకిత్తకండి. నన్ను కూనికోను చేయొద్దు. నీ చెప్పేది విను. రాజారాంకి నేను కావలసిన వాడి కాదు, నేను వాడి తొత్తుని కాదు. దీని శవాన్ని తీసుకెళ్లి రాజారాం ముందు పడేక ఇదంటే ఎందుకంత ప్రేమ? కాలం కలిసి వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు అంతే వెళ్ళనివ్వండి. సమాధానం చెప్పే వరకు ఈవిని వదిలిపెట్టను. కానీ అనిత నా కూతురి. గీత, అనిత ఇద్దరూ నాకు పుట్టిన వాళ్ళు. నా భార్య చంద్ర బాగా కలిగిన వాళ్ళింటూనే పుట్టింది. నేను చంద్ర మనసారా ప్రేమించుకున్నాం. రాజారాంకు చంద్ర మేనమామ కూడు. చంద్రను అతను ప్రేమించాడు, కానీ బీదవాడినైనా నన్నే పెళ్లి చేసుకుంటానని చంద్ర పట్టుబట్టింది. ఎవ్వరికీ తెలియకుండా ఆ ఊరు వదిలి ఒక పల్లెటూరు చేరాం. అక్కడే గీత పుట్టింది. సుఖ సంతోషాలతో సాగిపోతున్న మా జీవితాన్ని నాశనం చేయటానికి రాజారాం ఒకనాడు ఆ పల్లెటూరుకు వచ్చాడు. సిగరెట్లు ఉన్నాయా? ఏ సిగరెట్లు కావాలి? ఈ ఊరొచ్చి దాక్కున్నావా? ఏమయ్యా, నువ్వు చాలా అదృష్టవంతుడివి. సంసారం ఎట్లా సాగుతుంది? అయినా మా చంద్రకి ఇటువంటి గతి పట్టకూడదు పాపం. మాకే కొరత లేదు, మేము సంతోషంగానే ఉన్నాం. పర్వాలేదే, మాట పన్నవటం లేదు. అయినా నీ బోసి మెడ ఈ చిల్లర కొట్టు చూస్తుంటే నాకు ఎందుకో బాధగా ఉంది. కానీ మే సిరి సంపదలతో సుఖంగానే బ్రతుకుతున్నాను. నన్ను చూసి జాలిపడే వాళ్ళని చూసి నేను జాలిపడుతున్నాను. వస్తా. వాడెంతకైనా తెగించినవాడు. ఎంతమంది ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేశాడో తెలుసా? నా మనసేం బాగుండలేదండి. అసలు వాడు ఇంటికి ఊరొచ్చాడు. అర్థం లేని ప్రతి చిన్న విషయానికి ఏదో ఊహించుకుని నువ్వేం బాధపడకు. అన్నిటికీ దేవుడు ఉన్నాడు. మీరున్నారని చెప్పండి. అది సరే, ఉన్నట్టుండి గుడికి వెళ్ళి వచ్చావు, ఏమిటి విశేషం? అది చెబుదామనే వచ్చాను. ఇంతలోనే ఆ దుర్మార్గుడు వచ్చాడు. ఏమిటి, ఏమిటి విశేషం? నాకు నెల తప్పిందండి. చంద్ర, అయితే నువ్వు ముందు దిను, నేను తినిపిస్తాను. వద్దండి. నా మాట కాదనుకో. మరి ఏదిగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు లేకుండా వెళ్తానా? నాడు నుంచో నీ మీద ఉన్న కోరిక ఈ నాడు పేరుంది. ఇంత జరిగిన తర్వాత నీ భర్త ముఖం ఎలా చూస్తావు?
ఈ మనిషి ఏ ఘోరం చేయడానికైనా వెనుకాదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేవు. ఈ ఇంటి లోపలికి పోలీసులు అడుగు పెట్టలేరు. నువ్వు నా తోడబుట్టిందని అనుకోమ్మా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి నేను సహాయం చేయగలను, కానీ నీ భర్తని బిడ్డల్ని బ్రతకనివ్వరమ్మా. వాళ్ళు బ్రతకనివ్వరు. చంద్ర ఇక్కడ. ఓహో చంద్ర, ఆ చివరి రూములో. చంద్ర, 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 ఎందుకు వచ్చారు? ఏమిటి అనేది? ఇంకేమంటాను? ఈ శరీరానికి నిన్నటి వరకు ఉన్న పవిత్రత ఈనాడు లేదు. ఈసరికి నేను ఆత్మహత్య చేసుకుని ఉండాలి, కానీ నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ కోసం ఇంకా కొన్నాళ్ళు బ్రతికే ఉండాలి. ఏనాడు మన బిడ్డ ఈ ప్రపంచాన్ని చూస్తుందో, మరు నిమిషం నేను ప్రపంచంలోనే ఉండను. అనితా, నువ్వు పుట్టిన మరుక్షణంలోనే మీ అమ్మ ఆత్మహత్య చేసుకుంది. నిన్ను తీసుకురావాలని వెళ్ళాను, కానీ రాజారాం నన్ను లోపలికి రానివ్వలేదు. రాజారాంను ఒంటరిగా ఎదిరించి వాడి మీద పగ తీర్చుకునే శక్తి నాకు లేదు. అందుకే ఖాళీ సహాయాన్ని కోరాను. అనిత, నీకు తండ్రినైనా నీ తండ్రినని చెప్పుకుని తల ఎత్తుకుని తిరిగే స్థితి నాకు లేదమ్మా. ఎవరినూ తండ్రిగా భావిస్తూ నువ్వు జీవిస్తున్నావు, అది చూస్తూ నిస్సహాయంగా బ్రతుకుతున్న నన్ను క్షమించమ్మా. ఇటువంటి దౌర్భాగ్యస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు. అమ్మా, అనిత, అనిత, ఎవరు నన్ను ఆపకండి. ఎన్నిసార్లు చెప్పానమ్మా స్పీడ్ గా డ్రైవ్ చేయకుండా, విన్నావా? ఒకవేళ ఏదైనా జరగకూడదుగా జరుగుంటే పీడ విరగడిపోయేది. నువ్వే కన్న తండ్రివని నమ్మి ఇన్నాళ్ళు బ్రతికిన పాపానికి తగిన ప్రాయశ్చిత్తం జరుగుండేది. అనిత, అనిత, ఎక్కడికి వెళ్తున్నావు? నా కన్న తల్లిని చూడాలని ఉంది. పూడ్చిపెట్టిన చోటు ఎక్కడుందో చెప్పగలరా? అర్థమైందమ్మా, నువ్వు నిజాన్ని తెలుసుకున్నావు. అది అబద్ధమని చెప్పవలసిన అవసరం లేదు. నీ కన్న తల్లికి జరిగిన అన్యాయానికి, ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికి నీకు హక్కు ఉంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, నిన్ను మా కన్న బిడ్డ కంటే నిన్నగా పెంచాం. అది మాత్రం అబద్ధం కాదు. ఎన్నో కుటుంబాలు ఈయన పేరు మీద నాశనమయ్యాయి. ఈ పెద్ద మనిషి చేసిన పాపాల్లో అందమైన పాపం
నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం. నువ్వు ఆయన్ని చిన్న పెద్దమ్మా, నా కడుపును పుట్టిన బిడ్డ కంటే ఎక్కువ అభిమానంతో పెంచాని, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా. అనిత, 1000 కుటుంబాలైనా నాశనం చేయగల సమర్థత నాకుంది, కానీ నిన్ను విడిచి జీవించే శక్తి మాత్రం నాకు లేదమ్మా. నిన్ను వెళ్ళనివ్వను. ఇక ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండదు, వెళ్తాను. అనిత, నువ్వు వెళ్తాను వీల్లేదు. కిషోర్, బయట తలుపులు మూసేయి. నువ్వు బాగా రెస్ట్ తీసుకోమ్మా. అశోక్, అనిత బయటకు వెళ్ళకుండా చూడు. ఓకే డాడీ. అంత ఏమిటిది, ఏమైంది ఆ కట్టేమిటమ్మా? ఏం లేదు, నన్ను కన్నతల దగ్గరికి పోదామనుకున్నాను, కుదరలేదు. ఇప్పుడు నా తండ్రి దగ్గరికి వచ్చాను, నాకు ఆశ్రయిస్తారా నాన్న? ఎంత మాట అన్నావమ్మా, నా బిడ్డ నాకు దొరక్కపోతుందా అని ఏ రోజుకు ఆ రోజు ఎదురు చూస్తున్నాను. నీ అంతటి నువ్వే నా దగ్గరికి వచ్చావంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అమ్మా. రాజారాంకి నాకు జరగబోయే యుద్ధంలో ఇది నా విజయానికి నాంది. అనిత, నువ్వు రావాల్సిన చోటుకే వచ్చావు. అమ్మా అనిత, బాగా అలసిపోయినట్టున్నావు, విశ్రాంతి తీసుకో. భోంచేసావా? నిద్రపో. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఏమిటా విషయం? నేను సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాను అనుకోకండి. నన్ను మీ భార్యగా చేసుకోగలరా? ఈత, నాకు అటువంటి జీవితం గడిపే అవకాశం లేదు. ఈత, నీ కళ్ళ ముందే నాకెన్నో ప్రమాదాలు ఎదురయ్యాయి, వాటి నుంచి తప్పించుకున్నాను. కానీ తప్పించుకున్నది 100 ఏళ్ళు బ్రతకడానికి కాదు. ఇంకా 1-2 రోజుల్లో నాకు రాజారాంకి జరగబోయే యుద్ధంలో ఆఖరి ఘట్టం చాలా భయంకరంగా ఉంటుంది. ఆ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా పోవచ్చు. నేనెందుకు వివాహం చేసుకోవడానికి తొందరపడుతున్నానో తెలుసా? ఒకవేళ ఊహించినట్టే జరిగితే నీ జ్ఞాపకార్థం ఒక విధం ఈ భూమి మీద మిగిలిపోతుంది కదా. ఇలాంటి ఆత్మహత్యా ప్రయత్నం ఈ అమ్మాయికి రాకూడదు. మీరు నన్ను పెళ్లి చేసుకోకపోయినా నేను ఇంకెవ్వరినీ చేసుకోను. తల్లిగా బ్రతికే కంటే నేను కోరుకున్న వ్యక్తితో ఒక్కరోజైనా కలిసి బ్రతికేననే తృప్తితో జీవితాంతం విధవగానే బ్రతుకుతాను. నువ్వు విధవగా జీవించడానికి నేను అంగీకరించను. నా కారణంగా నీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఎంతటి కష్టమైనా నేను నీకోసం సంతోషంగా భరించగలను. అవును, చచ్చిపోయే ఈ కాళి కోసం నీ జీవితాన్నే త్యాగం చేయాలని నేను ఈ మనస్సును అర్థం చేసుకుని నిన్ను నా భార్యగా స్వీకరిస్తున్నాను. అంతా మంచి సమయంలో వచ్చాను, ఏమో అనుకుని వచ్చాను, కానీ నీ వివాహం చూసే భాగ్యం నాకు దక్కింది. నేను బ్రతికే నరక నుంచి తప్పించుకొచ్చాను. ఏ క్షణాలైనా మనుషులు నన్ను వెతుక్కుంటూ రావచ్చు. అందుకు దాని గురించి నువ్వు బాధపడకు, రండి వెళ్దాం. అనిత నన్ను వదిలి వెళ్లిపోవడానికి కారణమైన వాళ్ళనందరినీ సర్వనాశనం చేస్తాను. ఆ గ్రూప్ ఏ ఒక్కరిని వదలదు.
అంతమందిని తమ్మిరందుకు నేను ఉరికము ఎక్కినా పర్వాలేదు. నేను ప్రాణాలతో ఉన్నంత కాలం వాళ్ళు నా కళ్ళ ముందు బతికి బట్టగట్టుకోరు. వెళ్ళండి. బండన తీరి భీకర పైదరాలి నీ మౌనమె వీడు ఉగ్ర తాండవ మాడు నీ మౌనమె వీడు ఉగ్ర తాండవ మాడు భద్రకాళి బండన తీరి భీకర పైదరాలి.
వాళ్ళిద్దరు చేరి ఒక ఆడపిల్లని అల్లరి పెడుతున్నారే, చిచ్చి నీకు సిగ్గులేదు? సిగ్గా? అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. నీకు తెలుసా? చూడు పుల్లి, మేము అపూర్వ సహోదరు. చక్కని చుక్కల కంటి కనిపిస్తే మేము మెలిగే విధానం వేరు. అందుకే ఈ అందమైన బోట్ హౌస్ కట్టించాం. నాకోసం కొంచెంసేపు ప్రాణాలు పది ఇంకెళ్ళి లెక్క పెట్టు. నీకు అపకారం తలపెట్టిన వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను, నరికి పారేస్తాను. Thank you.
Thank you.
ఇప్పుడే సమయం వచ్చింది. చంపితే నీకు నాకు ఏమిటి వ్యత్యాసం?